మొత్తం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు ప్రజలకి కరోనా కష్టాలు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా పెట్రోల్ డీజిల్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహిస్తున్న మొండి వైఖరి తీవ్రంగా నశించాలి ఎందుకంటే ఈ రోజు పెట్రోల్ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో 108 రూపాయలు పెట్రోల్ రేట్ అయ్యింది డీజిల్ దాదాపుగా 100 రూపాయల పైన డీజిల్ అయ్యింది ఈ రోజు డీజిల్ రేట్ పెరిగితే మొత్తం రవాణా వ్యవస్థకి పెద్ద ఇబ్బంది అవుతుంది కాబట్టి దాని రూపంగా నిత్యావసర వస్తువులు భయంకరంగా పెరిగే అవకాశం ఉంది ఈ రోజు డీజిల్ రేట్లు పెరుగుతూ అలాగే నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి దయచేసి మన సౌత్ ఇండియాలోనే రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే దాదాపుగా వాళ్ళ స్టేట్ జీఎస్టీ కింద వాళ్ళకు వచ్చే వాట్లో 6 రూపాయలు కేరళ ప్రభుత్వం తగ్గించడం జరిగింది అలాగే కొత్తగా ఈ మధ్యనే ఎన్నికైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు వాళ్ళ రాష్ట్రంలో 3 రూపాయలు తగ్గించారు మరి ఆనాడు పాదయాత్రలో నీ గొంతు చిచ్చుకో గొంతు తింటుకొని అరిచావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 75 80 రూపాయలు ఉన్నింది అప్పుడు ఆ టైంలోనే ఆనాడు మా ప్రభుత్వం వస్తే మేము ఏపీ సంబంధించిన సెస్సే వసూలేము పెట్రోల్ డీజిల్ మీద అని చెప్పి వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ యొక్క వాగ్దానాన్ని మీకు గుర్తు చేయాలని తెలుగుదేశం పార్టీ అభిప్రాయపడతా ఉంది కారణము ఆ రోజు నీవు అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలు తగ్గించడం జరిగింది ఈరోజు సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ పెట్రోల్ డీజిల్ రేట్ ఉండేది ఆంధ్రప్రదేశ్లో భారతదేశం మొత్తం మీద 3rd ప్లేస్లో ఉంది మరి ఈరోజు కరోనా ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో కరోనా ఇబ్బందుల్లో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నప్పుడు ప్రజలు ప్రజల కోసమే ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వము ఎందుకు ఈరోజు కనీసం పక్క రాష్ట్రాలు తగ్గించిన దాంట్లో రామాజ్ ప్రకారం కన్నా నువ్వు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయడం జరుగుతోంది. Thank you.